స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. మిగతా సీజన్లతో పోలిస్తే వేసవిని వ్యాయామానికి కాస్త అనువైన కాలంగా చెప్పుకోవాలి. చలి మంచు వంటి ఇబ్బందులేమీ లేకపోవడం, పైగా పిల్లలకు సెలవులు కావడంతో చాలా మంది వేసవిలో తీరికగా గంటల తరబడి వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అయితే ఎన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వేసవిలో వ్యాయామం మూలంగా చాలా త్వరగా అలసిపోవడం, నీరసం, నిస్సత్తువ రావడం జరుగుతూ ఉంటుంది. మధుమేహులకు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. వేసవి వ్యాయామాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో వ్యాయామాలు చేసేటప్పుడు బాడీలో నీళ్లు తగ్గిపోతూ ఉంటుంది. సో దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో కాబట్టి మీరు ఒక బాటిల్ నీళ్లు పెట్టుకుంటే మధ్య మధ్యలో తాగుతూ ఉండాలి, సిప్ చేస్తూ ఉండాలి. ఎక్కువగా తాగకూడదు, కొద్ది కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా డ్రెస్లో కాటన్ డ్రెస్ ఇలాంటివి వేసుకుంటే మీ స్వెట్ అంతా బయట వస్తూ ఉంటుంది, కాబట్టి మీకు హాయిగా ఉంటుంది. ట్రాక్ సూట్లు ఇలాంటివి వేసుకోకుండా బాడీలో ఉండే వేడి వెళ్ళాలి. సో కాబట్టి మీరు మంచి డ్రెస్సింగ్ వేసుకోవాలి, దాని తర్వాత మంచి నీళ్లు ఎక్కువగా సిప్ చేస్తుండాలి. అదేవిధంగా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు టైమింగ్ మీరు పొద్దున 8:30 ముందు కంప్లీట్ చేసేదానికి ట్రై చేయాలి. దాని తర్వాత ఈవినింగ్ 5 తర్వాత ఎక్సర్సైజ్ చేసేదానికి ట్రై చేయాలి. మధ్యలో మీరు చేస్తే ఏమవుతుందంటే వేడి వల్ల మీకు కళ్ళు తిరిగి పడిపోవడం, వడదెబ్బ తగలడం ఇలాంటి ఛాన్స్ ఉంటాయి. సో ఇలాంటి చిన్న చిన్న ఇవి తీసుకుంటే మీకు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అవాంఛిత గర్భాలను నివారించుకునేందుకు మన ముందున్న అత్యుత్తమ పరిష్కారం నోటి మాత్రలు. వీటినే మనం ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అని, వాడుకలో ఓసీ పిల్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అయితే ఓసీ పిల్స్ వాడకంపై మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు కనిపిస్తాయి. వాటిలో ప్రధానంగా క్యాన్సర్ల ముప్పు గురించే ఎక్కువ మంది భయపడుతూ ఉంటారు. ఓసీ పిల్స్ ను వాడే వాళ్లలో రకరకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయని అనుకుంటారు. నిజానికి ఈ నమ్మకంలో వాస్తవం కొంతే అంటారు డాక్టర్లు. ఓసీ పిల్స్ వాడకంతో క్యాన్సర్ ముప్పు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భ నిరోధక మాత్రలతో క్యాన్సర్లు వస్తాయా? ఈ ఓరల్ కాంట్రసెప్టివ్స్ ఎక్కువగా వాడటం వలన చాలా రకాల కొన్ని వందల క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. ఈ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడటం వలన బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని చాలామంది ఆర్గ్యూ చేస్తుంటారు. కొన్ని రకాల స్టడీస్లో ఈ మధ్యగా దక్షిణాఫ్రికాలో చేసిన ఒక ట్రయల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్, సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా కొంచెం పెరిగిందని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ ఒక్క రిపోర్ట్లో. అలాగే ఓరల్ క్యాన్సర్ పిల్స్ వాడటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా బాగా తగ్గుతాయి. అందులో ముఖ్యమైనది ఓవేరియన్ క్యాన్సర్, అలాగే ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఖచ్చితంగా తగ్గుతాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది ఆర్ పెరగదు అనే దాని మీద కాన్ఫ్లిక్టింగ్ రిపోర్ట్స్ ఉన్నాయి. సో అందువలన ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వలన ఇప్పటి వరకు ఉన్న ఎవిడెన్స్ ప్రకారం బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. హవెవర్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ని ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ముందే ఎక్కువగా వాడటం మంచిది కాదు మాత్రమే మాత్రం సైంటిస్టులు ఇప్పటి వరకు నిర్ధారణ చేయడం జరిగింది. గర్భ నిరోధక మాత్రలతో క్యాన్సర్ల ముప్పు ఎలా పెరుగుతుంది? ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్లో ఉండేది ఈస్ట్రోజన్ లేదా ప్రొజెస్ట్రాన్, కొన్నిసార్లు సింగిల్ డ్రగ్ ఈస్ట్రోజన్ ఉంటుంది. ఈ అన్ని రకాల క్యాన్సర్స్, ముఖ్యంగా ఓవేరియన్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, అలాగే ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, ఇవన్నీ కూడా హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్స్. బ్రెస్ట్ క్యాన్సర్ కరెక్ట్గా ఎందుకు వస్తుందని సైంటిస్టులు ఇప్పటి వరకు నిర్ధారించలేకపోయారు. కానీ పిల్లలు లేని వాళ్ళలోనూ, అలాగే ఫస్ట్ చైల్డ్ లేట్గా పుట్టిన వాళ్ళలోనూ, ఎర్లీ మెనార్ష్ ఉన్న వాళ్ళలోనూ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానీకం కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. కారణం ఏంటంటే ప్రతి నెల పీరియడ్స్ టైంలో కొన్ని రకాల హార్మోనల్ చేంజెస్ ప్రతి స్త్రీలోనూ కలుగుతుంటాయి. ఈ రిపీటెడ్ ఈస్ట్రోజన్ పీక్స్, ప్రతి నెల ఉండే రిపీటెడ్ ఈస్ట్రోజన్ పీక్స్ వలన ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తాయని సైంటిస్టులు హైపోథసైజ్ చేయడం జరిగింది. అలాగే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ పీరియడ్స్ ఆగిపోతాయి, అంటే ఇంటరప్ట్ అవుతాయి పీరియడ్స్. పీరియడ్స్ ఆగిపోవటమే కాకుండా లేట్ ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోనల్ చేంజెస్ బ్రెస్ట్ ఎపిథీలియం, బ్రెస్ట్కు ఉన్న గ్లాండ్యులర్ ఎపిథీలియంని మెచ్యురేషన్ అవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతాయి. ఈ ఎపిడెమిలాజికల్ డేటాని మనం కొరిలేట్ చేసినట్టయితే ఈ హైపోథసిస్ చాలా దగ్గరగా ఉందని మనం భావించవచ్చు. సో పిల్లలు లేని వాళ్ళలో ఏమవుతుందంటే ప్రతి నెల రిపీటెడ్ ఈస్ట్రోజన్ పీక్స్ వస్తుంటాయి. ఆ రిపీటెడ్ ఈస్ట్రోజన్ పీక్స్ వలన బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే లేట్ ఫస్ట్ చైల్డ్ ఉన్న వాళ్ళలో కూడా రిపీటెడ్గా ఎవ్రీ మంత్ ఈస్ట్రోజన్ పీక్ ఉండటం వలన ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పీరియడ్స్ ఎర్లీగా స్టార్ట్ అవుతాయి, అంటే
జనరల్గా గుడ్ న్యూట్రిషన్ ఉన్న అర్బన్ ఆడపిల్లల్లో పీరియడ్స్ ముందుగా స్టార్ట్ అవుతాయి. అలాగే పువర్ న్యూట్రిషన్ ఉన్న మన గ్రామీణ ప్రాంతంలోని ఆడపిల్లల్లో పీరియడ్స్ లేట్గా స్టార్ట్ అవుతాయి. అలాగే పీరియడ్స్ లేట్గా స్టార్ట్ అయ్యి జనరల్గా పీరియడ్స్ వచ్చిన వెంటనే మన గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకి తొందరగా మ్యారేజ్ చేయటం, ఆ తర్వాత ఇమీడియట్గా ఫస్ట్ చైల్డ్ కలగటం, సో దాట్ ఈ మంత్లీ ఈస్ట్రోజన్ పీక్స్